భగవంతుడికి సువర్ణ దానం చేస్తే బంగారు దానం చేస్తే ఎలా ఉంటుంది మన జీవితం ఎలా ఉంటుంది అయితే నేను ఎలా చెప్పాను కదా అనేసి వాళ్ళు భారీగా చేయాలని మట్టుకు ఆలోచించకండి ఉన్నవాళ్ళు చేసినా తప్పులేదండి ఎందుకంటే మళ్ళీ భగవంతుడు అనేది ఇస్తాడు కాబట్టి అలాగే లేని వాళ్ళకు కూడా ఇస్తాడు కానీ అప్పు చేసి ఇచ్చేలాగా అంటే భారీగా మీరు ఇబ్బందులు పడుతూ పెట్టమని నేను అంటలే కానీ చెబుతున్నాను విషయం చెప్తున్నాను మీకు తెలుస్తుందని ఏంటి అంటే వెనక అప్పుడు భగవంతుడికి గనక మనం బంగారు దానం చేస్తే మన జీవితం బంగారుమయం అవుతుంది అంట ఎలాగంటే కీర్తి ప్రతిష్టలకు కానీ ధనానికి లోటు లేకపోవడం కానీ మనశ్శాంతి కానీ తర్వాత ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటకు వచ్చి సమస్యలు అనేది లేని జీవితాన్ని మనం పొందుతామంటాం భూమి మీద ఉన్నంతసేపు అయితే మీ అందరికీ చాలా మట్టికి తెలుసు మనం చరిత్రలు చదువుకుంటాం రాజుల చరిత్రలు అలాగేదేంటి మన రాజులు పరిపాలించిన చరిత్రలు కనుక తిరగేస్తే ఇప్పుడు ఈ గుడికి భగవంతుడికి ఇన్ని నగలు చేయించారు అమ్మవారికి ఇన్ని నగలు చేయించారు స్వామివారికి ఇన్ని ఎకరాలు దానం చేశారు గుడికి దానం చేశారు ఆ ఫలతాయమే గుడికి ప్రసాదం కింద పెడతన్నారు అనేసి మనం వినటం జరుగుతుంది లేదా గుడి తాపడానికి ఇలాగా మనం వింటది అలాగే ఆ రాజు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయమే తప్ప అపజయం లేదు ఇలా మనం వింటూనే ఉన్నాం అయితే నేను చెప్పేది ఏంటి అంటే మనం బంగారు నగలు చేయించవచ్చు చేయించకపోవచ్చు కానీ ఎక్కడైనా సరే గుడిలో అంటే బంగారు తాపడం చేయిస్తున్నారనో లేదంటే మకర తోరణం చేయిస్తున్నారనో లేదంటే బంగారు కిరీటం స్వామికి చేయిస్తున్నారనో లేదంటే ఫలానా ఒక నగ చేయిందామని అనుకుంటున్నామనో ఏదో ఒక రకంగా వాళ్ళు బోర్డు పెడతారు అంటే ఏ గుడి సంబంధించైనా మన ఇష్టం అండి ఇప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మీరు వెంకటేశ్వర స్వామికి కావచ్చు లేదంటే విఘ్నేశ్వరుడికి కావచ్చు లేదంటే సాయిబాబాకి కావచ్చు లేదంటే అయ్యప్పకి కావచ్చు మన ఇష్టం ఏ అయినా దైవమే మనం చూసే మనసుతో ఉంటుంది కాబట్టి ఆ దైవం గుడిలో గనక ఎంతో కొంత మనకి తోచినది అంటే మనకు ఉన్నది మనం ఎంతోకంత ఇగో నా పేరు మీద ఈ బంగారు తాపడానికి మీ నేను కడుతున్నానండి అని మీరు గనక దానం చేసినట్టయితే మీకు విశేషమైన ఫలతాయాన్ని భగవంతుడు మీ ఖాతాలో వేస్తాడు అలాగే మనం భూమి మీద ఉన్నంతసేపు సంతోషంగా ఆనందంగా ఉండి తర్వాత భగవంతుడి పాదాలు మనం చేరుకుంటామంట అంటే మన డబ్బు అనేది వస్తుందండి భగవంతుడు ఇస్తాడు నేను కాదని అన్న కానీ మనశ్శాంతిని ఎక్కడా మనం కొనుక్కోలేం కాబట్టి మనశ్శాంతి కూడా కావాలి చూడండి డబ్బు బంగారం ఉందనుకోండి హ్యాపీగా సంతోషంగా బ్రతికేయచ్చు అనుకుంటా కానీ డబ్బు బంగారం ఉన్నా కూడా మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు ఆ మనశ్శాంతి ఎలా రావాలి అని కూడా అడుగుతున్నారు కాబట్టి భగవంతుడిని మనం ఏం కోరుకోవాలంటే మనశ్శాంతి కావాలి అలాగే ఆరోగ్యమూ కావాలి ప్లస్ ఐశ్వర్యము కావాలి కాబట్టి ఈ ఈ ఒక్క పరిహారం చేయి చూడండి మీకు విశేషమైన ఫలితాయం పొందడం అనేది మీ వంతు జై శ్రీమన్న